హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఆర్ ఆర్ రైడర్ ఫ్రమ్ హైదరాబాద్. నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టము. చాలా ప్లేసెస్ కూడా ఇంతకుముందు చూశాను. ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళడానికి అంద వేలో ఉన్నాను. సో ఇక్కడ మీకు చూపించాల్సిన ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఒక కాలు వస్తుంది, చూడండి చూడండి. ఆ కాలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఇప్పుడు వెనక మేము భోజనం చేసినప్పుడు ఆగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక కాలువ. అది సీ నుంచి, అదే ఐ మీన్ సముద్రం నుంచి కట్ అయ్యి అది ఒక కాలువలాగా వస్తుంది అన్నమాట. ఈ బ్రిడ్జి కట్పక్క ఇటుపక్క ఆ కాలువ చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆగుదాం అనుకున్నా కానీ, బట్ అప్పుడే తినడానికి ఆగాము కదా, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఆగితే కన్యాకుమారి ఈవినింగ్ లోపు అక్కడికి వెళ్ళకపోతే మనం సన్సెట్ చూడలేము. సో అందుకోసమని తొందరగా వెళ్ళాలని చెప్పేసి మేము ఆగలేదన్నమాట. ఇక్కడ ఎంత బాగుందంటే గాయ్స్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్స్ కానీ వ్యూస్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియో మిక్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అందరికీ కన్యాకుమారి ప్లేసెస్ కానీ ఎక్కడైనా ఏమైనా చూడాలని చాలా ఇష్టంగా ఉంటుంది కదా. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. సో నేను చూసిన ఈ ప్రదేశాలు, ఈ ప్లేసెస్ అన్నీ మీకు కూడా చేరాలి, మీరు కూడా చూడాలి, మీరు కూడా ఆనందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి గాయస్, ఎంత అంటే ఎంత సూపర్గా ఉంది అసలు ఆ క్లైమేట్ కానీ, అసలు ఈ ప్లేసెస్ కానీ. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, చూడడానికి ఇప్పుడు చాలా బాగుంది బట్ ఎంత హాట్గా ఉందంటే, సముద్రం పక్కనే ఉంది కాబట్టి చాలా వేడిగా ఉందండి. చాలా అంటే చాలా, అసలు తట్టుకోవడం కూడా కష్టమన్నంత వేడిగా ఉంది. బట్ 3-4 అలా అయితే మాత్రం కూల్ అయిపోతుందంట. బట్ ఇప్పుడు మేమైతే ఇప్పుడు బయలుదేరిన టైం వచ్చేసి 2:30 అయిందండి. చూడండి చూడండి, అక్కడ సీ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ చూడండి. నేను కొంచెం క్లోజ్లో తీసానన్నమాట, అక్కడ సీ కనిపించడం కోసమని ఈ వీడియో తీశాను. ఇక్కడికి కన్యాకుమారి వెళ్ళడానికి 2 ways ఉంటాయండి. ఒకటేమో మెయిన్ వే ఉంటుంది, ఒకటేమో ఇట్లా సీ పక్కన నుంచి వెళ్ళే వే ఉంటుంది. నాకు సీ చూడాలి, సముద్రం చూడాలి అని ఇష్టం కాబట్టి నేను సముద్రం పక్క నుంచే వెళ్తున్నాను. ఆ రూట్నే ఎంచుకొని మరీ లేట్ అయినా పర్లేదు, అక్కడి నుంచే వెళ్ళాలని ఒక ఇష్టంతో నేను అక్కడి నుంచే వెళ్ళాను. రైడింగ్ గురించి తెలిసిందే కదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ ఆగలేము, ఆగితే కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది. అలాగే నాన్ స్టాప్గా వెళ్ళలేము కాబట్టి అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటూ అలా వెళ్తాం అన్నమాట. సో ఇంకొక 10 minutes నేను కన్యాకుమారి రీచ్ అవుతాను. రీచ్ అయిన తర్వాత మీకు సన్సెట్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు ఆల్రెడీ నేను కన్యాకుమారి వచ్చేసాను. ఇప్పుడు ఇది కనిపించేదంతా కన్యాకుమారి. ఇప్పుడు ఎండండి ఇక్కడ, ఇక్కడ ఇది చూడండి, ఇదంతా సముద్రం కన్యాకుమారిది. ఇదంతా ఇప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా వాటరు, చాలా పీస్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ జనాలు ఎవరూ రాలేదండి. ఇప్పుడు మేమే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ ఇంకా ఏం రాలేదనుకుంటా, చూద్దాము ఇక్కడ అసలు ఏముందో, కొంచెంసేపటికి అసలు జనాలు వస్తారో రారో చూద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ నేను స్టాప్ చేస్తున్నాను, కొంచెం ఆపి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తానండి. ప్రజెంట్ అయితే కొంచెం ఆగుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పటిదాకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. కొంచెం సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది, సూర్యుడు నెమ్మదిగా కిందకి దిగుతున్నాడు. చాలామంది ఇప్పుడైతే జనాలు కూడా చాలామంది వచ్చారండి చూడడానికి. అసలు ఎంతమంది జనాలు వచ్చారో, అప్పటి వరకు ఎంత పీస్ఫుల్గా ఖాళీగా ఉన్న ప్రదేశం అంతా ఒక్కసారిగా జనాలతో నిండిపోయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే నా గోల్ అయితే నేను రీచ్ అయ్యానండి. అసలు ఎంత కన్యాకుమారి చూడాలనుకున్నా చూసేశాను. ఇది చూసినంతసేపు నేను అలాగే కూర్చుని పోయాను అనమాట, అలా చూస్తూ కూర్చుని పోయి రికార్డే చేస్తున్నాను. ఇంకా అంతకు మించి ఏమీ చేయలేనంత హ్యాపీ ఉందన్నమాట. అంత సూర్యుని అలా కిందకి దిగడం, సన్సెట్ చూస్తుంటే అలా కలిసిపోయాడా నీళ్ళల్లో అన్నంత ఇదిగా సూర్యుడు దిగిపోయాడండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా చూడండి చూడండి, ఎంత మంచిగా ఉందో ఆ నీళ్ళు, ఆ సూర్యుడు చాలా బాగున్నాడు కదా. సో కంప్లీటెడ్ అండి, కంప్లీటెడ్ అయిపోయింది. ఇక్కడితో సన్సెట్ అనేది పూర్తిగా అయిపోయింది.
నిన్నంతా నైట్ అక్కడే కన్యాకుమారిలో ఒక చోట స్టే చేసామండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నేను ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాము. రామేశ్వరం చూడండి, రామేశ్వరం అంటే అసలు ఎంత నేను అనుకున్నాను, అసలు రామేశ్వరం వెళ్ళాలా వద్దా అనుకున్నాను. బట్ రామేశ్వరం వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత అక్కడ నుంచి అందవేలో మీకు వీడియో తీశాను. ఇది సముద్రం అండి, అసలు సముద్రం మధ్యలో నుంచి రూట్ వేశారు, అంటే బ్రిడ్జ్ కట్టారనమాట. అలా సముద్రం మధ్యలో ఇంత బ్రిడ్జ్ కట్టి అటుపక్క ఇటుపక్క సముద్రం చూస్తే నాకైతే ఒక్కసారిగా చాలా భయం వేసింది. అసలు చూసి ఇంకా ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. సముద్రం మధ్యలో నుంచి కూడా రూట్ ఉంటుందా అనిపించింది. సో ఇప్పుడు అయిపోయింది, రామేశ్వరంకు వెళ్తూ ఉన్న దారి అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్లో ఆ పైన కనిపిస్తుంది చూడండి, అదైతే గద్దండి. నేనైతే గద్దలు ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే రామేశ్వరంలో చాలా గద్దలు ఉన్నాయండి, మాకైతే చాలా కనిపించాయి. ఇన్ని గద్దలు ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఇదంతా సముద్రము. ఇప్పుడు మనమైతే మిడిల్ బ్రిడ్జిలో, బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్తే మెయిన్ బ్రిడ్జి వస్తుందంట. చాలా అంటే చాలా బ్రిడ్జి చాలా బాగుందన్నమాట. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నాయండి, చాలా ఇబ్బందిగా అనిపించింది మాట్లాడడానికి కొంచెం. సో అందుకోసమని అక్కడక్కడ కట్ అవుతా వస్తుంది వాయిస్, దానికి ఏమనుకోవద్దండి. సో ఇప్పుడు చూడండి, ఇంకా మెయిన్ బ్రిడ్జి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి చూడండి, ఇది మెయిన్ బ్రిడ్జి అండి. ఇది రామేశ్వరానికి వెళ్ళే మెయిన్ బ్రిడ్జి అనమాట. సో ఇది అసలు అంతా మెయిన్ సముద్రంలోనే ఉంటుందండి. ఇది సముద్రం దాటిన తర్వాత రామేశ్వరం ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్రిడ్జి. మేమంతా కనుక్కొని ఓకేనా, అంతా ఫుల్గా మంచిగా ఉందా అనేది కనుక్కొని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుందండి. నాకు ఎందుకో గద్దనే చూడాలనిపిస్తుందండి, ఎన్నిసార్లు చూసినా. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా అలా గద్దల్ని. గద్దలు ఉంటాయనే విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు కాబట్టి. సో చాలాసార్లు చూపించాను మీకు గద్దనైతే. సో ఈ వీడియో అంతా ఈ సముద్రాన్ని ఒకసారి చూడండి, పీస్ఫుల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా చూడండి. మధ్యలో కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ బోట్స్ అండి. చాలా చాలా బోట్స్ ఉన్నాయి అసలు అక్కడంతా. అటుపక్క ఇటుపక్క చాలా బోట్స్ ఉన్నాయి, పక్క తక్కువ ఉన్నాయి. అటుపక్క అయితే మెయిన్ బోట్సే చాలా పెట్టేశారు, చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా ఒక 10 మినిట్స్లో మనం రామేశ్వరం ఎంటర్ అయిపోతామండి. సో చూడండి, మీరు రామేశ్వరాన్ని కూడా చూపిస్తాను. సో ఇదే అండి రామేశ్వరం. ఇప్పుడు మేము ఎంటర్ అయ్యి జస్ట్ టెంపుల్ లోపలికి అంతగా ఎలవలేదండి, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరిని ఎలవ్ చేయనివ్వడం లేదు. పెద్దగా ఏదో రికమెండేషన్స్ ఏవో ఉండాలంట. సో మన దగ్గర రికమెండేషన్ లేవు కాబట్టి ఎలవింగ్ లేదండి ప్రజెంట్ అయితే.